నేను చెప్పానా సెంటిమెంట్లు పోయి సిమెంట్ స్తంభాలు తయారయ్యాడని? ఏం కావాలన్నా ఏ ఇచ్చి సాధించుకోవాలి, ఆడంతటా ఆడు చేయడు. అనవసరంగా దీనికి వెళ్ళినట్టున్నా. కేజీ బూందీ లడ్డు కొనిస్తే కాలనీ అంతా పంచుకోవాలంట. ఎందుకు? అద్రూపాయి ఆశా చాక్లెట్లు కొనిస్తే చాక్లెట్లు తినేసి తొక్కలు సాగదీసుకుంటూ కూర్చుంటాం. అక్క, ఆశా చాక్లెట్లు ఇప్పుడు రావట్లేదే. నువ్వు నోర్మి, లేదంటే దీంతో నిన్న ఆలికి సాగదీస్తా. బాబోయ్ ఎరా, అంతా ఓకేనా? అంతా ఓకే అన్నా. నువ్వు ఆర్డర్ ఇచ్చిన నకిలీ తీసుకున్నా, సారీ తీసుకుని వచ్చేస్తున్నా. ఓకే అన్నా. మొత్తం 2 లక్షలు అయిందన్నా. అవనే, ఎక్కువ ఖర్చు పెడుతున్నామో. లక్ష్మీదేవి లాంటి భార్యకి 2 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద ఇదేంట్రా? భర్త అంటే భయపెట్టాలి కానీ బాధ్యత మర్చిపోకూడదురా. అదే వాళ్ళ నాన్న అయితే ఇంకో 1 లక్ష అయినా లెక్క చేయడు తెలుసా? ఆయన్నే వదిలేసి మన దగ్గరికి వచ్చేసాక నాన్న చేసేవి చేయాల్సింది నేనే కదరా. ఉన్నంతలో ఎంతో కొంత వాళ్ళు ఆనందపడుతున్నారంటే ఖర్చు పెట్టేయాలరా. అవునన్నా. సర్లే, నువ్వు తొందరగా వచ్చే, మళ్ళీ వాటికి మ్యాచింగ్లు గీచింగ్లు అని బోల్డ్ అని ఎత్తుకోవాలి. వడ్డించాను తిందు గాన్రా. వడ్డించాను రండి తిందురు గాని అంటున్నా. వీడికి ఇలా కాదు. లెగ్ పీసు చాలా ఇష్టం వాడికి. కనపండి ఒకటో తినే, గుండికాయ పడి చచ్చిపోతాడు. వస్తానుండే తిండని కూడా కంగారు నీకు. చికెన్ స్మెల్ చిత కొట్టేస్తుంది. లెగ్ పీస్ లేదా? కోడి కొంటుంది బావా, అందుకే లెగ్ లేదు. మరి హార్ట్? దాని పెళ్ళడానికి ఇచ్చేసి ఉంటది. ఏంటి బ్రెయిన్ కోసం వెతుకుతున్నారా? పెళ్ళైన కోడికి బ్రెయిన్ ఎక్కడ ఉంటదిలే, మెడ ముక్కలేసింది తినేద్దామని. ఉన్నదంతా సర్దుకుపోవటం, సర్ది చెప్పడం మీకు అలవాటే కదా. అందుకే అప్పుడప్పుడు నువ్వు కూడా సర్దుకుని పుట్టింటికి పోతుండాలి. నువ్వు దాన్ని ఎగదోసావంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో ఎట్టి తాళం వేసేస్తాను. మార్చురీలో డెడ్ బాడీలో బిగిసిపోతావు, అర్థమవుతుందా? అదన్న దాంట్లో తప్పే ఉంది, పుట్టింటికి వెళ్తానన్నా పుట్టినరోజు చేసుకోవచ్చు అంది. అన్నా వచ్చేవారా, వెళ్ళు. అన్నకి చేయండి. దానికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకోవడానికి నువ్వేమన్నా పసిపిల్లవా అన్నారు? మనకే పిల్లలుంటే ప్రతి సంవత్సరం చేస్తాం కదా. పుట్టినరోజు పుట్టింటికే వెళ్ళి చేసుకోకర్లేదు. చూస్తావంటి లెగ్ పీస్ తినేద్దాం అనుకుంటున్నావా? అది మీ బావది. గుండెకాయ అమ్మని అన్నంలో పెట్టుకో, పెట్టేహారా.